నమస్తే అండి. ఈరోజు మనతో పాటు సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్కులు. ఈరోజు మనం గురుహోర సమయంలో చేయవలసిన పనుల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మ. గురుహోర సమయంలో ఎలాంటి పనులు చేస్తే ఫలితం ఉంటుంది, చేయకూడని పనుల గురించి కూడా చెప్పండి. ముందుగా గురుహోర అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు గురుహోర అంటే సహజంగా ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నట్టుగా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 వరకు, అంటే 6 నుంచి 7 వరకు, ఇలా ఒక్కొక్క గంటకి ఒక హోర ఉంటుందన్నమాట. అయితే గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు ఉండేదాన్ని గురుహోర అంటారు. అదేవిధంగా ఆ రోజే కాకుండా ఆ రోజు 3 సార్లు వస్తుంది, ప్రతిరోజు 3 సార్లు వస్తుంది అన్నమాట గురుహోర అనేది. అది ఏ సమయం వస్తుంది అనేది ప్రతిరోజుకి మారుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని మనం గూగుల్లో కనుక చూసి ఈ సమయంలో ఈ హోరా జరుగుతుందని తెలుసుకుంటే మనం ఏదైతే పాటించాల్సిన నియమాలు, ఏదైతే చేయాల్సిన పూజలు ఉంటాయో అవి ఆ సమయంలో కనుక ఆచరిస్తే మంచి ఫలితాలు, సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయన్నమాట. గురుహోరా సమయంలో విశేషమైన అర్చన, పూజ కార్యక్రమాలు చాలా కూడా ముఖ్యమన్నమాట. కాబట్టి ఈ విధంగా గురుహోరా సమయంలో మంచిగా విశేషమైన పూజలు చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది. ఏ దేవుని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి గురువు గారు? మనం చూసుకుంటే గురువుకి అధిపతి బృహస్పతి అంటారు. బృహస్పతికి అధిపతి దత్తాత్రేయ స్వామి, మేధా దక్షిణామూర్తి, సాయిబాబా ఉంటుందన్నమాట. వారిని ప్రత్యేకంగా గురువారం రోజు వారికి ఇష్టదైవ దైవతారాధన అంటారు. అంటే మనకేంటంటే సహజంగా ఇష్టదేవుడు, కులదేవుడు, గృహదేవుడు అని 3 దేవతలు ఉంటారన్నమాట. 3 ప్రీతికరంగానే దత్తాత్రేయ స్వామి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణు అవతారం, రుద్రావతారం, బ్రహ్మావతారం, ఈ 3 అవతారాలు కలిపి వచ్చిందే మరి దత్తాత్రేయ స్వామి అవతారం. కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామి వారిని గురువారం రోజు ప్రత్యేకించి ఉదయం 6 నుంచి 7 వరకు గురుహోర సమయంలో గురు కవచం దత్తాత్రేయ స్వామిది, దత్త కవచం దత్తాత్రేయ స్వామి స్తోత్రం కనుక చదువుకుంటే జాతకంలో ఎవరికైనా సరే గురుబలం లేకపోతే గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. దాంతోపాటు అంతా కూడా శుభం కలుగుతుంది అన్నమాట, అన్నిట్లో కూడా విజయం కలుగుతుంది. గురుబలం లేకపోతే ఏమవుతుంది అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క ఆధిపత్యం దేని మీద చూపిస్తాడు అంటే గురువు అనే ఆయన విద్య మీద చూపిస్తాడు చాలామందికి కూడా. అయితే విద్య రాణించినా ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే విద్య ఉండదు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే 10th క్లాస్ చదువుతారు, చేసే జాబ్ పెద్ద జాబ్ అయి ఉంటుంది. కొంతమంది మంచి జాబ్ బాగా చదువుకుంటారు కానీ చేసే జాబ్ చాలా తక్కువ ఉంటుంది. అది గురు ప్రభావం అన్నమాట, అంటే గురువు దృష్టి అలా ఉంటుంది అన్నమాట. ఎక్కువ శాతం గురువు ఆయన శుభదృష్టితోనే చూస్తాడు, కానీ మనకి గనక జాతకంలో బాగాలేకపోతే మనకి గురుపరంగా కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే మనకి టీచర్స్ కరెక్ట్గా చెప్పినా మనకు అర్థం కాదు, లేదంటే మనం ఏదైతే ప్రశ్న అడుగుతామో వారికి అర్థం కాదు. దీనివల్ల మనకి చదువు కూడా అంత స్థితి కలగదన్నమాట. కాబట్టి చదువు రావడానికి గురు కవచం చదువుకుంటే గురువారం రోజు మంచి ఫలితం ఉంటుంది. గురువారం మొదలుకొని ప్రతిరోజు గురుహోరా సమయం చూసుకొని, ఇందాక మనం చెప్పుకున్నాం గూగుల్లో కొడితే వస్తుందని, అలా చూసుకొని ప్రతిరోజు గురు కవచం చదువుకోవడం వల్ల గురువు యొక్క కిరణాలు సరిగా పడటం వల్ల మనకి అంత స్థితి కలుగుతుంది, మంచి విద్య లభిస్తుందన్నమాట, ఉన్నత స్థితి కలుగుతుంది విద్యలో. ఎందుకంటే సూర్యుడి యొక్క కవచం, సూర్యకిరణాలు మన మీద ఎలా అయితే పడుతూ ఉంటాయో అదేవిధంగా 1,000,000 మైళ్ళ దూరంలో ఉన్న గురుగ్రహ కిరణాలు కూడా మన మీద శుభదృష్టిగా పడాలన్నమాట. అలా పడడానికే గురు కవచం చదివితే మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా విద్య గురించి చూసుకున్నట్టుగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే, అంటే ఒక భార్య వచ్చేసరికి 3వ తారీఖు, అదేవిధంగా భర్త 6వ తారీఖు అయినా, లేదంటే భర్త వచ్చేసరికి 6వ తారీఖు, అంటే 6, 3 అనేది కలిస్తే సమస్యలు కలుగుతాయన్నమాట. భార్యాభర్తల మధ్య సుఖం ఉండదు, సంతోషం ఉండదు, గొడవలు అవుతూ ఉండడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. గురు నీచంగా ఉంటే ఇదే ఇబ్బందులు ఉంటాయి, గురు మంచి స్థితిలో ఉంటే భార్య పరంగా ఇబ్బంది పడతాడు. అంటే జాతకంలో అలా ఉంటుంది. కాబట్టి గురువు చాలా కూడా ఇంపార్టెంట్ మన జాతకానికి. అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనకి విష్ణుమూర్తి మరి బ్రహ్మ అదేవిధంగా ఈశ్వరుడు 3 కూడా గురువుగా భావించి మనకి గురువు ఆయనే. ముందు నీకు గురువా దైవమా అంటే సహజంగా
మనం ఒక స్థితికి చేరడానికి కారణం గురువు. ఆ స్థితి ఉంటే అది దైవం, ఆ స్థితిని చూపించేవాడు కూడా గురువే. కాబట్టి మనకి మంచి గురి కల్పించేవాడు గురువు. కాబట్టి ఈ స్థితి గురు నీచంగా ఉండటం వల్ల వీడు ఎటు వెళ్తాడనేది కూడా తెలియదు. కాబట్టి గురు మంచి స్థితిగా ఉండాలంటే గురు కవచం చదువుకోవాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా దత్త ఆరాధన, దత్తాత్రేయ స్వామి అర్చన చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. స్త్రీ సంతానం అధికంగా అవుతూ ఉంటే కనుక పుత్ర సంతానం కలగాలంటే గురు మంచి స్థితిలో ఉండాలి. గురు నీచంగా ఉంటే పుత్రుడి సంతానం కలగదు. కాబట్టి పుత్ర సంతానం కలిగినా సంతానం తల్లిదండ్రుల మాట వినరు. కాబట్టి సంతానం తల్లిదండ్రుల మాట వినాలన్నా, సంతానం పుత్ర సంతానం కలగాలన్నా గురు కవచం చదువుకోవాలి, గురుదేవత అనుగ్రహం పొందాలి. అదేవిధంగా గురుగ్రహ ఆరాధన, అర్చన, పూజ అన్నీ కూడా శ్రేయస్కరం, అన్నిట్లో కూడా శుభకరం అన్నమాట. అదేవిధంగా మనం క్షుణ్ణంగా పరిశీలించి ఒక దత్తతంత్రం అనేది ఉంటుందన్నమాట. ఈ దత్తతంత్రం చేయడం వల్ల అందరికీ శుభం కలుగుతుంది, శ్రేయస్ కలుగుతుంది, అన్నిట్లో కూడా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. ఎవరికైతే గురువు నీచంగా ఉంటాడో ఈ దత్తతంత్రం చేయడం వల్ల అది 21 రోజు పెట్టుకోవచ్చు, 41 రోజు పెట్టుకోవచ్చు, ఇలా వారి ఇష్టానుసారంగా వారు ఖచ్చితంగా చేయగలుగుతాననే నమ్మకంతో ఈ యొక్క ప్రాసెస్, అంటే ఇదొక తంత్రం అనేది ఉంటుందన్నమాట. అది ఆచరిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయన్నమాట. గురుహోర సమయంలో దత్తతంత్రం అంటే ఏమిటి గురువు గారు? మంచి ప్రశ్న అమ్మ. ఈ దత్తతంత్రం అనేది ఏంటంటే దత్తుడి యొక్క తంత్రం దత్తతంత్రం అంటారు. అయితే దీనికి ప్రత్యేకించి కొన్ని సమయాలు ఉన్నాయన్నమాట. గురుహోర సమయంలో మనం చూస్తూ ఉంటాం ఖచ్చితంగా పచ్చి పసుపు ఉంటుంది, పసుపు కొమ్ము ఉంటుంది కదా, దానిలోనే పచ్చి పసుపు కొమ్ము ఉంటుంది అన్నమాట. దాన్ని గురుహోరా సమయంలో దంచాలి. దంచినప్పుడు వచ్చిన ద్రవ్యం ఉంటుంది చూసారా, వాటర్ ఉంటాయి కదా, అది ఒక పేపర్ మీద మీకు ఏదైతే కార్యక్రమం, అంటే నాకు సంతానం లేదు, నాకు ధనం నిలబడట్లేదు, నాకు గృహం లేదు అని ఎవరైతే బాధపడుతూ, ఎవరికైతే వాళ్ళ సొంతగా ఉన్న ఆలోచన, అంటే కొంతమందికి వివాహమైన తర్వాత దంపతులు సుఖంగా ఉండరు, దాంపత్యం బాగుండాలని ఆ పసుపులో మనం ఏం చేయాలంటే, ఆ పసుపు వాటర్ ఉంటాయి కదా, ఆ నీళ్ళతో దానిమ్మ యొక్క చెట్టు ఉంటుంది, ఆ యొక్క చిన్న కొమ్మని తీసుకొని ఆ కొమ్మతో దాని మీద మనకు ఏదైతే సంకల్పం ఉందో ఆ పేపర్ మీద రాయాలి. అర్థమైందండి? దానిమ్మ కొమ్మతో. అవునండి, దానిమ్మ చిన్న కొమ్మని ఇంత ముక్క విరగ్గొట్టేసేసి దాన్ని ఒక పెన్సిల్ లాగా తీసుకొని మనకి ఏదైతే సంకల్పం ఉందో, దృఢ సంకల్పం మేము ఖచ్చితంగా ఆచరించగలము అన్న వాళ్ళు ఇది చేస్తే గురుదోషాలు తొలగిపోతాయి, సంతానం కలుగుతుంది, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట. అయితే ఇది చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఆ పేపర్ మీద రాయాలి, మన సంకల్పం రాసేసి దానిలో ఒక ఒత్తి వేసి దాన్ని ఒక దీపంలాగా ఒక దీపారాధన చేయాలన్నమాట. చేసి 108 సార్లు ఓం క్లీం సహ, ఓం క్లీం సహ, ఓం క్లీం సహ, ఇది మంత్రం. ఎవరైతే దత్తుడి యొక్క అనుగ్రహం రావాలని గురు కవచ సమయంలో, గురు యొక్క హోరా సమయంలో ఆచరిస్తారో వారి ఖచ్చితంగా కూడా దోషం తొలగిపోతుంది. అయితే దీనికి ప్రత్యేకించి ఒక సమయం ఉందన్నమాట. మనం ఉదయం 6 మొదలు పెట్టచ్చు, సాయంత్రం 6 మొదలు పెట్టచ్చు, అర్ధరాత్రి 10 సరే మొదలు పెట్టచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఒకటే సమయం కేటాయించి చేస్తామో దీపం, అదే సమయంలో ప్రతిరోజు కూడా 21 కానీ 41 కానీ ఇది ఆచరించాలి. ఇది ఎవరికైనా ఇబ్బందికరంగా, అంటే అర్థం కాకపోతే నన్ను ఒకసారి సంప్రదించండి, దత్తుడి యొక్క తంత్రం గురించి తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క నూనెలో పోసి, ఆవు నెయ్యి అయినా ఒరిజినల్ నూనెలోనైనా పోసేసి దీపం దత్తాత్రేయ స్వామి ప్రతిమ ఎదురు, అంటే ఫోటో ఎదురు పెట్టుకొని జపం చేయాలి. ఓం క్లీం సహ, ఓం క్లీం సహ అంటూ 108 సార్లు జపం చేసి ఎవరైతే శ్రద్ధగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అంత శుభం కలుగుతుంది, శ్రేయస్సుగా ఉంటారు గురుహోరా సమయంలో. ఇది నారద మహాముని తెలియజేసిందే ఈ యొక్క దత్తతంత్రం. ఖచ్చితంగా ఇది ఆచరించిన వాళ్ళు ఉన్నారు, ఆచరించి అభివృద్ధిలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు.
కాబట్టి ఆచరించండి, ఉన్నత స్థితి కలగాలని ఆ యొక్క దత్తుణ్ణి, ఆ భగవంతుణ్ణి మనం మనసారా ప్రార్థిద్దాం. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః.